హలో హాయ్ ఫ్రెండ్స్, టెక్ టు టెక్ తెలుగు ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో 12 వోల్ట్స్ బ్యాటరీకి ఎల్ఈడి స్ట్రిప్ లైట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఎల్ఈడి స్ట్రిప్ అయితే రోల్ ఏ విధంగా ఉంటుంది. మనకు ఎల్ఈడి స్ట్రిప్తో పాటుగా ఒక రిమోట్ కంట్రోల్, అలాగే మనకు ఒక ఛార్జర్ అయితే మనకు బాక్స్లో లభిస్తుంది. ఈ ఛార్జర్ని మనం ఈ కేబుల్ని అయితే కట్ చేసుకోవాలి, లేదా మీకు ఎక్స్టర్నల్గా కేబుల్ ఉంటే ఆ కేబుల్ అయితే తీసుకోండి. ప్రజెంట్ నా దగ్గర వేరే కేబుల్ అయితే ఉంది, కట్ చేసి ఆల్రెడీ. చూడండి, ఈ కేబుల్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. ముందుగా మనకు బ్యాటరీలో 12 వోల్ట్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. మల్టీమీటర్లో 20లో సెలెక్ట్ చేసుకుని బ్యాటరీ యొక్క వోల్టేజ్ని అయితే ఒకసారి చూడండి. సో మనకు వోల్టేజ్ వచ్చేసి 12.78 వోల్టేజ్ ఉంది, వర్కింగ్లోనే ఉంది. మనకి ఎల్ఈడి స్ట్రిప్కి ఒక రెగ్యులేటర్ కూడా ఉంటుంది. చూడండి, మనకి రెగ్యులేటర్ని ఎల్ఈడి స్ట్రిప్కి అయితే ముందుగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు 2 సింబల్స్ ఉంటాయి, సింబల్స్ బేస్ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు 2 సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ ఆధారంగా మనం కనెక్ట్ చేసుకుని ఈ బ్యాటరీకి జాక్ని అయితే మనం కలపాలి. బ్యాటరీ యొక్క ప్లస్కి ఈ జాక్ యొక్క ప్లస్ని రెడ్ని కనెక్ట్ చేసి అలాగే బ్యాటరీ యొక్క మైనస్ వైర్ని కూడా కనెక్ట్ అయితే చేయండి. మీరు ఈ 2 వైర్స్ అతుక్కోకుండా కొంచెం ఫాస్ట్ని అయితే యూజ్ చేయండి. ప్రజెంట్ నేను ఫాస్ట్ అయితే వేయట్లేదు. సో మనం ఈ రకంగా తయారైన తర్వాత ఛార్జ్ కంట్రోల్ అడాప్టర్ ఉంటుంది కదా, ఈ అడాప్టర్కి మనం నార్మల్గా ఛార్జర్ కనెక్ట్ చేసే విధంగానే దీన్ని మనం కనెక్ట్ అయితే చేయాలి. సో మనకు లింక్ అవుతుంది, మనకు రన్నింగ్ అయితే జరుగుతుంది. ఒకసారి మనం మోడ్ అయితే మార్చి చూద్దాం. ఓకే, మనకు పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఏసీ వోల్టేజ్ లేకుండా మనం బ్యాటరీని యూజ్ చేసి కూడా మనం ఈ విధంగా అయితే రన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.